नमस्ते वेलकम टू वीफे न्यूज अपडेट चूद्दाम हैदराबाद चंपापेट निजर्ग बीजेपी कॉर्पोरेटर मधुसूदन रेड्डी अध्यक्ष युगराज प्रधान कार्यदर्शी अविनाश रेड्डी पर्यटन प्रजल समस्या अड़ी तेस वारी वेंट पार्टी नायक रमेश अंजी कार्यकर्त पागर चंपापेट ग्राम अंत दिग्व जरूर एक् चूसा ड्रैने समस्या मंच नीट समस्या तो प्रजल तीव्र इबंधा पद संवस प्राप्त में अधिकार मुख्य राजकीय नायक प्रजाप्रतिनिधु इकड़ अभिवृद्धि चेयट में विफलम चंपापेट ग्राम पूर्ति अभिवृद्धि चेयरने लक्ष्य तो यह प्राप्त में तिगे जी प्रणाबद्धी प्रजक अत्यवसरमो वाटी प्रजल की इबंध लेकिन चूड़ा बाध्यता काबटी पर्यटन जरिए तपक पार्टी अतीत पश्चिम गोदावरी जिला चंद्रपूडी मंडलम तिमिरेड्डीपल्ली पंचायती सर्पंच प्रमाण स्वीकार सचिवालय सिबंदी आध्र्यन घन जी ग्रामा अभिवृद्धि चेयरानी प्रति ओकरू सहकारी सर्पंच गंगवली श्यामशेखर अकम वैसीसीपी पार्लमेंटरी कार्यदर्शी चिलकूरी ज्ञानारेड्डी पाल्गोन्नार यह ग्राम महिल की अंदर की पेर पेरना तेरस वी नमस्क नमी हार्टिकल्चर मैडम अग्रिकल्चर एएनएम गारु डिजिटल एस्टेट वेलफेयर एस्टेट उन्नारा తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ స్వతంత్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా జోగ్రంబ గద్వాల జిల్లా కేంద్రంలో కవి సమ్మేళన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శృతి మోజా, ఆర్డీఓ రామలో, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజ రమేష్ నాయుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పటల్ విష్ణువర్ధన్ రెడ్డి, కౌశల్ శ్వేత, జిల్లా అధికారులు, కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంది బలిదానం తర్వాతనే మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన జిల్లా కలెక్టర్ శృతివర్ధన్ గారికి గ్రంథాలయం చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ గారికి కౌన్సిలర్ శ్వేత ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కానీ ఎప్పుడూ ఇన్ని సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చినంతనే జరిగింది అన్నదానికి నిదర్శనం మన గ్రామాలు గ్రామాలలో మార్పులు స్వచ్ఛ భారత్ అని పల్లె ప్రకృతి వనాలని లంకరాతి బయట తిరిగిన రోజు స్వతంత్రం వస్తది స్వతంత్రం వచ్చింది ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు తిరుగుతుంది కానీ ఇప్పటి కూడా స్వతంత్రం లేదు పట్టపగలు 12 గంటలకు కూడా అంటే ఏం సాధించినాం ఏం కోల్పోయినాం అర్థమైతలేదు కాబట్టి కౌలని అడిగేది నేను మీరు మీ వాయిస్ లో ఒక గండు చేయలేని పని పెన్ను చేస్తారు అంటారు కాబట్టి నేను నమ్ముతా ఆ విషయాన్ని కవులు మీ మాటల్లో మీ పాటల్లో అది పబ్లిక్ లోకి తీసుకొస్తే కొంతన మార్పు వస్తది ఇప్పటి కూడా సమాజం మార్తది మార్పునే తెచ్చుకోవాలని ఆశిస్తూ మా కవులని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ ఈ స్వాతంత్ర అమృతోత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్క కవిని కూడా పేరు పేరున ఒక బాధ్యత
బాధ్యత వహిస్తూ మీరు మా జిల్లాని మా జిల్లాతో పాటు రాష్ట్రాన్ని మార్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ। శ్రీకాకుళం జిల్లా మెల్లపుట్టి మండలంలో కొత్తూరు గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా గుడ వసంత కుమారి ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలు పాల్గొన్నారు। ఎన్నికలు జరిగిపోయాయి, ఎన్నికలు మైండ్ అనేది తీసేయండి, ఖచ్చితంగా స్వచ్ఛంగా ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, అందరం కలిసి సమస్య అనేది ఏదైనా ఉంటే పరిష్కారం చేద్దాం, అభివృద్ధి అనేది ఏదైనా ఉంటే తప్పకుండా మరి చేద్దాం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా మరి ఇక్కడ రాజకీయాల కోసం మరి నేను మాట్లాడడానికి సమయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మనకి గతంలో మరి సీఆర్ రాజారావు గారు శ్రీకాకుళం జిల్లా మెల్లపుట్టి మండలంలో దేనబంధుపురం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా కావేరి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలు పాల్గొన్నారు। ఇక్కడ మన సర్పంచ్ గారు ఇవాళ ఈ ఒక కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు, అలాగే వాలంటీర్లు కూడా ఇలాగ మన వార్డు నెంబర్లు కూడా అందరూ చక్కగా జరిపించినందుకు కూడా వాళ్ళందరికీ తెలియపేస్తూ, ఈ యొక్క కార్యక్రమం అయినా ఏ సమస్య వచ్చినా సరే మీరు కూర్చొని అందరూ కూడా చర్చించుకొని ఈ యొక్క సమస్యని పరిష్కారం చేస్తారని మీ అందరికి ఈ సమపూర్వకంగా తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను। ఫైనాన్స్ లో కొనుగోలు చేసినటువంటి ట్రాక్టర్ ను పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తనకు అన్యాయం చేశారంటూ ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలం పొగలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యానికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది। విషయం తెలుసుకుని ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు। దీంతో ఆందోళనకారుడు తన వెంట తెచ్చుకున్నటువంటి పురుగుల మందు తాగాడు, వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు। నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామ సచివాలయం ప్రాంగణంలో నూతన పంచాయతీ సర్పంచ్ పెళ్లూరు శర్మిల వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది। ముందుగా పంచాయతీ కార్యదర్శి వసంతకుమార్ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు। గ్రామ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించాలని ఎన్డీసీసీబీ డైరెక్టర్ మద్దాల సోమశేఖర రెడ్డి అన్నారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కూచివాడ సోమశేఖర రెడ్డి, చీరాల పెంచలయ్య, ఇరుగు కోటయ్య, మల్లికార్జున రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। పెళ్ళూరు షర్మిలను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా। మన గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస సోమశేఖర గారికి, వార్డు మెంబర్లకి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం। చాలామంది ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారు, మేము ఎక్కడికి పోయినా కూడా విలేజ్లో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పాడు, హెచ్లేదు చెప్పాడు, రోడ్డు లేదనో తెలియదు। ముందు ఫస్ట్ గిరిజన సెంటర్ నుంచి స్టార్ట్ చేశాము, అది ఎక్కడ ఎంత అవుతుందనేది చూడకుండా ఒక వార్డు మెంబర్గా వచ్చిన చదువుకోలేదు, ఏడు ముందు రాసుకుంటే ఆశ్చర్యం వేసింది నాకు। నేను పోయినానంటే ప్రతిదీ ప్రాబ్లం చెప్తుంది అక్కడ, నేను నిలబడుకుంటానే అయ్యా దీన్ని రోడ్డు ఇట్లా తిప్పాలంటారు,
అక్కడికి ఆ రోడ్ నట్టే తిప్పి ట్రైన్ చేశాం. ఈ నీళ్ళన్నీ సెంట్రల్ నిలబడుతున్నాయని చెప్పాను. ఆ నీళ్ళన్నింటినీ కూడా బైపాస్ కాలువ తీసుకొని వచ్చేసి ఆ కాలువ సంక్షలో కూడా లేదు తీసుకొని వచ్చి చెరువులో కలిపేశాం. ప్రవర్తనం కూడా ఇప్పుడు అయిపోతాను టోటల్గా. తర్వాత దేవాలయం అన్నారు. దేవాలయం అనేటప్పటికి దేవాలయం కట్టాలంటే గవర్నమెంట్ కాదు, అది గ్రామశక్తి దేవాలయం కట్టాలా కంపల్సరీ అని చెప్పారు. అక్కడికి కంప్లీట్ చేస్తాం దేవాలయం కూడా. ఒక చిన్న దేవాలయం వ్యాపార పడని చూసిండవా ఆయన, మన ఎంపీటీసీ చూసినాడు అక్కడ కట్టుండే దేవాలయాన్ని. అదే మాదిరి ఫోటోలు తీసుకుని వచ్చినాము, దాన్ని ఇచ్చినాము. ఆ గిరిజన సెంటర్ కూడా చేయడం తర్వాత కొద్దిగా అరుంధతివాడ నడుదతివాడలో ఎప్పుడో కట్టాము దాన్ని. అది అక్కడ విగ్రహం పోయింది, అది నడిగి రోడ్డుకి వచ్చింది. అది దాన్ని ఈరోజు డిమాలిష్ చేస్తున్నాం, పెంచడం ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోడ్డు రావాలంటే ఆపోజిట్లో దేవాలయం కడతాం నేరుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చినప్పుడు అవసరం ఆ దేవాలయాన్ని కంప్లీట్గా డిమాలిష్ చేసి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. దాన్ని శ్రీరామనం వచ్చేటప్పటికి హరిజనవాడది పూర్తి చేసి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. శ్రీరామనం రోజు చేయాలనే కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము, మొదలు పెడుతున్నాము, పని కూడా చేస్తూ ఉంటారు. సిమెంట్ రోడ్డు మొత్తం అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా చింతపూడి మండలం గణిజల గ్రామ పంచాయతీ సర్పంచ్గా బొలిన వెంకటరావు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేస్తానని సర్పంచ్ వెంకటరావు అన్నారు. అలాగే గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని మర్రిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా అనురాధ, ఉప సర్పంచ్గా లక్ష్మి, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. జనగాం జిల్లా లింగల ఘనపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య కుర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షుడు వీరసాయి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడు బోయిని శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్వో శ్రీనివాస్, కుర్మ సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు లింగాలగనపురం మండల కేంద్రం ఆవరణలో దొడ్డి కుమరయ్య ప్రాంగణంలో దొడ్డి కుమరయ్య గారి 94వ జయంతి వేడుకలు మండల కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దొడ్డి కుమరయ్య గొప్పతనం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడి తొలి అమరుడు మన దొడ్డి కుమరయ్య గురించి మనందరం చర్చించుకోవాల్సిన అంశం. అదేవిధంగా దొడ్డి కుమరయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. గానుగపాడు గ్రామ శివార్లోని అన్నరంతాండ గ్రామంలో మిర్చి లోడుతో వెళ్తున్నటువంటి లారీ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. సుమారు 20 లక్షల వరకు నష్టం బాటిలిందని ఖమ్మం జిల్లా తలడ మండలానికి చెందినటువంటి మిర్చి వ్యాపారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది కసరగొట్టన కోవిడ్ అయినట్టుంది సార్. మా సొంతకాయలు తీసుకొని 4 గుద్దలు గుంటూరు మార్కెట్ తీసుకెళ్లాలని మేము తీసుకెళ్ళాం సార్. ఇక్కడ రేపు పడక అయితే మొత్తం 92 క్వింటాల్ దాకా ఉంటుంది. 87-90 క్వింటాల్ దాకా ఉంటుంది. రాత్రి లోడ్ పంపించాం. ఇక్కడ వేసుకొని ఇప్పుడు పంపించడానికి ప్లానింగ్లో ఉన్నాం సార్. వ్యాన్ మాట్లాడుకున్నాం సార్. మేము మధ్యలో ఇటు జరిగింది సార్. చెప్పు 220 బస్తాలండి మాది. బూరాలు పెద్ద గుంటూరు బూరాలు మార్కెట్లో పోయి మాది కసరగొట్టన కోవిడ్ అయినట్టుంది సార్. మా సొంతకాయలు తీసుకొని 4 గుద్దలు గుంటూరు మార్కెట్ తీసుకెళ్లాలని మేము తీసుకెళ్ళాం సార్. ఇక్కడ రేపు పడక అయితే మొత్తం 92 క్వింటాల్ దాకా ఉంటుంది. 87-90 క్వింటాల్ దాకా ఉంటుంది. రాత్రి లోడ్ పంపించాం. ఇక్కడ వేసుకొని ఇప్పుడు పంపించడానికి ప్లానింగ్లో ఉన్నాం సార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.